సాగర అనేటువంటి కవితా సంకలనాన్ని ఏల్చూరి సుబ్రహ్మణ్యం కుందుర్తి ఆంజనేయులు గారితో కలిసి ఆయన ప్రచురించారు. తర్వాత అనువాదం అన్నదానికి ఒక చిన్న నిర్వచనం, గుడిపాటి గారు చెప్పిన నిర్వచనం ఏంటంటే, భావానువాదం కావాలే గాని భాషను యథాతథంగా మరో భాషలోకి తేవడం అనువాదం కాదు. యథాతథంగా కాకుండా సృజనాత్మక ప్రక్రియలో యథాతథంగా అనువాదం చేయటం అనేటువంటిది చాలా ఇబ్బందితో కూడుకున్నటువంటి అంశం కాబట్టి వేరే ఇతర టెక్స్ట్లు ఏవైనా అనువాదం చేసేటప్పుడు దాన్ని అట్లయినా యథాతథంగా చెప్పవచ్చు, కానీ సృజనాత్మక ప్రక్రియను అనువాదం చేసేటప్పుడు మాత్రం అనువాదకులు కొంత స్వేచ్ఛ తీసుకోవటం అనేది మనం గమనిస్తూ ఉంటాం. అయితే బెల్లంకొండ రామదాసు గారు ఆస్కార్ వైల్డ్, టాల్స్టాయ్, గోర్కీ, మపాసా, ఎమిలీ జోలా, చార్లెస్ డికెన్స్, బాల్జాక్ లాంటి ప్రసిద్ధ రచయితల నవలని వీరు తెలుగులోకి అనువాదం చేశారు. అలాగే ఈ పత్రంలో నేను రవీంద్రనాథ్ ఠాగూర్ గారి పరిత్యాగం ఇతర కథలు అనే పేరుతో ఈయన ఒక 5 కథల్ని ట్రాన్స్లేట్ చేశారు. ఒకటి పరిత్యాగము, ఇలా కళ, బాట, విచిత్ర భిక్షువు, సంపాదకు. అలాగే టాల్స్టాయ్కి చెందినటువంటి ఒక 5 కథల్ని పిచ్చివాని జ్ఞాపకాలు, యజమాని మనిషి, నెగడి, వెలుగుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, తాతార్లు తెచ్చిన ఖైదీ అనే 5 కథల్ని, ఈ కథలకు సంబంధించిన వివరణ అంతా నేను పత్రంలో ఇచ్చాను. అయితే టైం లేదు కాబట్టి అనువాదంలో కొన్ని విషయాలు, అసలు ఈయన అనువాదం ఎట్లా ఉన్నది అనేటువంటిది కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఒక భాషలో ఉన్న విషయాన్ని మరో భాషలోకి తెచ్చే క్రమంలో అనువాదకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే మూలకర్తని మనం అనుసరించాలి తప్ప ఎక్కడ అధిగమించేలాగా ఉండకూడదు అనేది కూడా అనువాదకుడు చూడాలి. అలాగే మూల భాషలోనే రచయిత ఉద్దేశం ఏమయ్యిందో దాన్ని స్పష్టంగా అనువాదకుడు తన అనువాదంలో స్పష్టం చేయాలి. మూల భాషకు మెరుగులు పెట్టవచ్చు కానీ మూలాన్ని మార్చకూడదు. మూలంలో లేనటువంటి విషయాలను అనువాదంలో చూపించడానికి అనువాదకులు ప్రయత్నం చేయకూడదు అనే విషయాలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, తక్కువ కాలం జీవించారు బెల్లంకొండ రామదాసు గారు, ఆయన రచనలు నిజానికి చాలా అలభ్యాలు ఉన్నాయి, చాలా తక్కువ రచనలు మాత్రమే ఉన్నాయి. ఈ పరిత్యాగం కథలు, తర్వాత టాల్స్టాయ్కి సంబంధించిన పిచ్చివాని జ్ఞాపకాలు అనేటువంటి పేరుతో వచ్చిన కథలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆ కథల వివరణ ఇచ్చాను కాబట్టి దాన్ని మళ్ళీ నేను చెప్పట్లేదు. అయితే అనువాదంలో ఆయన వాక్యాలు ఇంగ్లీష్ పరిత్యాగం కథలో కొన్ని వాక్యాలు అండి, ఇంగ్లీష్ కథ నాకు దొరకలేదు ఎక్కడ. కొన్ని చోట్ల, ప్రపంచం అనంత సౌందర్య రాశి అయినప్పటికీ ఇంత శీఘ్రంగా వైకల్యానికి దారితీసింది. ఇందులో కావ్య శ్రవణాన్ని మించిన బ్రహ్మానందం ఉంది. ఆ తెలుగుకి సంబంధించి, పెద్ద మనుషుల ఇంటి కిటికీ ఊచలలో నుంచి క్రిమికీటకాలు, ఉన్మత్త యువకుల హృదయాలు మాత్రమే ప్రవేశించడానికి వీలవుతుంది. ఒక ప్రేమికుని గురించి వర్ణించేటువంటి సందర్భంలో. తర్వాత సంపాదకుడు అన్న కథ, రవీంద్రనాథ్ ఠాగూర్ కథనే, కొన్ని చోట్ల ఇఫ్ యు మేక్ హోల్స్ ఇన్ ఏ బ్యాంబూ ట్యూబ్ ఇట్ విల్ నో లాంగర్ హోల్డ్ ఎయిదర్ ఆయిల్ ఆర్ వాటర్. తర్వాత ఐ ఫెల్ట్ క్వైట్ ష్యూర్ దట్ ద మ్యాన్ హూ ఈజ్ నాట్ యూజ్ఫుల్ కెన్ బి ఆర్నమెంటల్ అండ్ హీ హూ ఈజ్ నాట్ ప్రొడక్టివ్ ఇన్ అదర్ ఫీల్డ్స్ కెన్ అట్లీస్ట్ ప్రొడ్యూస్ లిటరేచర్. కుటుంబ వ్యవహారాల్లో ఎందులోనూ మనుగడ లగ్నం కాని దురదృష్టవంతుడు నిస్సందేహంగా మంచి గ్రంథాలు రాయగలుగుతాడు. అది ఎంత వండర్ఫుల్ సెంటెన్స్ అనమాట అనువాదం చేయటం. ద పూర్ చైల్డ్ వుడ్ లీవ్ మీ అన్నోటీస్డ్ విత్ ఏ ఫేస్ డార్క్ లైక్ ఏ ల్యాంప్ హూజ్ లైట్ హ్యాస్ బీన్ సడన్లీ బ్లోన్ అవుట్. దానికి ఆయన అనువాదం, అమ్మాయి మోము ఊది ఆర్పివేసిన దీపం మాదిరి అయినట్టుగా ఉన్నది అని రాస్తారు. తర్వాత దేవుడు ఓ మై గాడ్ అనేటువంటిది రష్యా వాళ్ళు కానీ ఆంగ్లేయులు కానీ ఎక్కువ వాడటం అనేటువంటిది మన సాహిత్యంలో చూస్తాం. అయితే మన తెలుగు అనువాదాలకు వచ్చేసరికి బెల్లంకొండ రామదాసు గారు చాలా సందర్భాల్లో గాడ్ అన్న పదం వచ్చినప్పుడల్లా ఈశ్వరుడు అనేటువంటి దాన్ని రాస్తారు. డియర్ మీ హౌ యూ హ్యావ్ గాన్ యాస్ట్రై సెడ్ వాసిలీ ఆండ్రీవిచ్, వాట్ ఆర్ వీ టు డూ నౌ అని వచ్చితే ఆ వాక్యానికి, అయ్యో రామా ఎంత దూరం దోవ తప్పి వచ్చాం, ఇప్పుడు ఏం చేయాలి అన్నాడు వాసిలీ ఆండ్రీవిచ్. ఇంకో సెంటెన్స్, గాడ్ ఓన్లీ నోస్ హౌ వీ మిస్డ్ ద టర్నింగ్, అబ్బా భగవంతుడా తోవ తప్పాం. తర్వాత ద థాట్ దట్ హీ మైట్ హిమ్సెల్ఫ్ బి ఏ మిలియనేర్ లైక్ మిరానోవ్ హూ బిగేన్ విత్ నథింగ్ సో ఎక్సైటెడ్ వాసిలీ ఆండ్రీవిచ్ దట్ హీ ఫెల్ట్ ద నీడ్ ఆఫ్ టాకింగ్ టు సంబడి.
చేతిలో చిల్లిగవ్వ లేకుండా జీవితాన్ని ప్రారంభించిన లక్షాధికారులైన అదృష్టవంతులందరూ అతనికి గుర్తుకు వచ్చారు. మన శక్తి లోపం లేకుండా మనం శ్రమిస్తే ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు, ఈశ్వరుడు భగవంతుడు ఇట్లాంటివి. తర్వాత అఫ్ కోర్స్ దే ఆర్ సిన్స్ బట్ దెన్ డిడ్ ఐ టేక్ దెమ్ ఆన్ ఆఫ్ మైసెల్ఫ్, దట్స్ ఎవిడెంట్లీ హౌ గాడ్ మేడ్ హీ డైడ్ ఎట్ హోమ్ యాజ్ హీ హ్యాడ్ విష్డ్ ఓన్లీ దిస్ ఇయర్ అండర్ ద ఐకాన్స్ విత్ ఎ లైటెడ్ టాపర్ ఇన్ హిస్ హ్యాండ్స్. చివరకు తన ఇచ్ఛానుసారం తన స్వగ్రామంలోనే ఈశ్వర సాన్నిధ్యంలో శాశ్వతంగా కన్నుమూశాడు. తర్వాత అగ్గి పుల్లాల్లో వెలిగించేటువంటి సందర్భం ఒకటి, ఇది హీ సాట్ డౌన్ అగైన్, గాట్ అవుట్ హిజ్ సిగరెట్ కేస్ అండ్ స్ట్రెచ్డ్ హిమ్సెల్ ఫ్లాట్ ఆన్ హిజ్ స్టమక్, స్క్రీనింగ్ ద మ్యాచెస్ విత్ ద స్కర్ట్ ఆఫ్ హిజ్ కోట్, బట్ ద విండ్ ఫౌండ్ ఇట్స్ వే ఇన్ అండ్ పుట్ అవుట్ మ్యాచ్ ఆఫ్టర్ మ్యాచ్, ఎట్ లాస్ట్ హీ గాట్ వన్ టు బర్న్ అండ్ లిట్ ఏ సిగరెట్. దీనికి ఆయన మన నేటివిటీ ఎలా ఉంటుంది చూడండి, వెలిగించడంలో అతను వెలికిలా పడుకొని సిగరెట్ పెట్టి తీసి అగ్గి పుల్లలు గీయటం మొదలు పెట్టాడు. ఒక పుల్ల కూడా వెలగలేదు. చివరికి ఎలాగైతే ఒక పుల్ల వెలిగించి సిగరెట్ అంటించాడు. తర్వాత ఈ వేర్లు పడ్డం కుటుంబాలు, దట్ హిజ్ హౌస్ వాజ్ ప్రాస్పరింగ్ థ్యాంక్ గాడ్ బట్ దట్ ఇఫ్ దే సెపరేటెడ్ దే వుడ్ ఆల్ హ్యావ్ టు గో పెగ్గింగ్. ఒకప్పుడు ఆ కుటుంబం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఎందుకంటావు, వేర్లు పడిపోబట్టేగా. ఈ వేర్లు పడిపోవడం అనేటువంటిది మన దేశీయంగా ఎక్కువగా వాడేటువంటిది, వాళ్ళు వేర్లు పడిపోయారు అనేటువంటిది. నౌ దెన్ ఫ్రెండ్ స్టీర్ యువర్ సెల్ఫ్ ఈ షౌటెడ్, అబ్బాయి దౌడు తీయాలి అన్నాడు గుర్రాన్ని నదిలిస్తూ. అబ్బాయి అనేటువంటిది స్వేచ్ఛం అనమాట ఆయన రాసుకోవటం అట్లా. కాబట్టి ఇవి కొన్ని ఉదాహరణలు చాలా ఉన్నాయి, పేపర్లో ఇచ్చాను నేను. బెల్లంకొండ రామదాస్ గారు అనువాదాల మీద మక్కువతో ఎక్కువగా రష్యన్ లిటరేచర్ నుంచి గొప్ప గొప్ప ప్రసిద్ధులైనటువంటి రచయితల పుస్తకాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. ఎక్కడా కూడా వ్యక్తిగతంగా తను పేరు ప్రతిష్టలు కోరుకోకుండా కేవలం రచన మీద ఇష్టంతోనే అనువాదం చేసినట్టుగా మనకి ఆయన కథలు చదివితే తెలుస్తుంది అనేటువంటిది చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కళాశాల వారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. బెల్లంకొండ రామదాసు అనువాద కథలు పరిశీలన అనే అంశం పైన వారు జడా సుబ్బారావు గారు చాలా చక్కటి ప్రసంగాన్ని అందించారు. రష్యన్ నుంచి అనువాదమైనటువంటి బెల్లంకొండ రామదాసు గారి కథల్ని చాలా విశ్లేషణాత్మకంగా వారు చెప్పడం జరిగింది. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలను తెలియజేసుకుంటూ తదుపరి డాక్టర్ రాజపాలం పురంధరేశ్వరి గారిని ఆహ్వానిస్తున్నాను. ఉన్నారా మేడం? డాక్టర్ డి జ్యోతి గారు ఉన్నారండి. డాక్టర్ పరుచూరి విజయలక్ష్మి గారు ఉన్నారండి. పేర్లి దాసు గారు ఉన్నారా? లక్ష్మి విజయలక్ష్మి ఉన్నాను మేడం. ఓకే మేడం. డాక్టర్ పరుచూరి విజయలక్ష్మి గారు తెలుగు అధ్యాపకులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి వచ్చేసారు. వీరు అమ్మ నవల నీలోన పాత్ర విశ్లేషణ అన్న అంశం పైన పత్ర సమర్పణ చేయాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. సదస్సులో ఉన్నటువంటి వారందరికీ కూడా నమస్సులు. నా పేరు విజయలక్ష్మి. నేను ప్రభుత్వ మహిళా కళాశాల గుంటూరులో తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్నాను. నేను తీసుకున్నటువంటి అంశం మాక్సిమ్ గోర్కీ రచించినటువంటి ఆ అమ్మ నవల. రష్యన్ భాషలో మాక్సిమ్ గోర్కీ రచించినటువంటి అమ్మ నవలని క్రోపిడి లింగరాజు గారు తెలుగులోకి అనువాదం చేయడం అనేటువంటిది జరిగింది. ఆ నవల్లో ఉన్నటువంటి విప్లవ నేతగా ఎదిగినటువంటి పెలగేవియా నీలో నా పాత్ర గురించి ఇప్పుడు నేను కొంచెం మాట్లాడాలి అనుకుంటున్నాను. 1906 రష్యాలో జరిగిన విప్లవోద్యమ పునాదుల మీద నిర్మించబడినటువంటి కట్టడం అమ్మ. ఈ నవల్లో అమ్మ నవల్లో మనకి వచ్చేటప్పటికి నీలో నా వయస్సు 40 వరకు కనిపిస్తూ ఉంటుంది. 40 వయసులో ఉన్నటువంటి నీలో నా ఉద్యమకారిణిగా ఎదిగినటువంటి విధానం మనకి ఈ నవల్లో ఇప్పుడు నేను చర్చించబోయేటువంటి అంశం.
అయితే 40 సంవత్సరాల వయసు మొత్తం జీవితంలో నీలో ఉన్న అసలు ఆనందం అనేటువంటి పదమే తెలియకుండా ఎదిగినటువంటి స్త్రీ. ఆవిడ ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటిది. ఆ తండ్రి ప్రమేయం, తన ప్రమేయం ఏమి లేకుండానే వాస్లోవా అనేటువంటి వ్యక్తిని వివాహం చేసుకుంటుంది. ఈ వాస్లోవా ఒక కర్మాగారంలో క్లర్క్గా కార్మికుడుగా పనిచేసేటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని వివాహం చేసుకున్న దగ్గర నుంచి ఆవిడకి ఎటువంటి సుఖ సౌఖ్యాలు ఉండవు. అసలు ఆయన మొదట్లో అడగడమే ఆయన ఆవిడని భయంకరమైనటువంటి విధానంలో అడుగుతాడు. సాగి ఉండి ఆవిడని గోడకేసి ఒత్తుతూ నన్ను పెళ్లి చేసుకుంటావా అని చెప్పేసి అడుగుతాడు. అది అడగడం అనేదానికన్నా కానీ ఆర్డర్ వేస్తాడు. ఆ ప్రమేయం లేకుండానే అతడే భర్తగా వచ్చేస్తాడు. ఆయన భయంకరమైనటువంటి కోపిస్తి తాగుబోతు ఆ పేటలో ఉన్నటువంటి వాళ్ళకు అందరికీ కూడా అసహ్యాన్ని కలిగించేటువంటి ఒక భయంకరమైన వ్యక్తి. ఆయన ఎప్పుడు కూడా భార్యని కుక్కముండా అనిపించేవాడు. అంటే అసలు ఏ విలువ లేకుండా ఉండేటట్లుగా మాట్లాడేటువంటి వ్యక్తి అన్నమాట. ఆవిడ ఎలా చెప్తుంది అంటే, ఆవిడ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, తనే తన కొడుకుసారి చెప్తుంది, పిల్లి తిరుగుతున్నటువంటి ఇంట్లో ఎలుకలా నేను భయపడుతూ బ్రతికాను అని చెప్తుంది. కాబట్టి అంత భయపడుతూ తను, తన జీవితం, తన కుటుంబం, తన బిడ్డ, అంత తప్ప ప్రపంచమేమీ తెలియకుండా అనుక్షణం బాధతోటి ఏడుపుతోటే మాత్రమే బ్రతికినటువంటి ఆవిడ. అలాంటి ఆవిడ తర్వాత ఉద్యమకారిణిగా ఎలా మారింది అనడానికి పునాది వేసినటువంటి వ్యక్తి పావెల్, ఆవిడ కొడుకు. భర్త అనుకోకుండా అనారోగ్యంతో చనిపోతాడు. అది అదృష్టమో దురదృష్టమో మనకు తెలియదు, ఆవిడకి కూడా తెలియదు పాపం. ఆవిడ అతడు చనిపోయినప్పుడు ఒక్కటే అనుకుంటుంది, కొంచెం ఊరట పొంది ఇక మీదన్నా భయం లేని జీవితం కావాలి అని కోరుతాడు. అంటే అసలు ఆ జీవితంలో భయం అనేటువంటిది తప్ప ఇంకా దేనికి స్థానం లేదు అనేది ఆవిడ మాటల్లో మనకి అర్థమవుతూ ఉంది. తండ్రి చనిపోయిన తర్వాత కొడుకు ఆ ఫ్యాక్టరీలో కార్మికుడిగా వెళ్తాడు. అలా వెళ్ళినటువంటి వాడు కూడా తండ్రిలాగానే తాగి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి తండ్రిలాగానే ఆయన కూర్చునే ప్రదేశంలో కూర్చుంటాడు. అలాగే తండ్రిలాగానే ఆవిడ్ని ఆజ్ఞాపించడం అనేది చేసుకుంటాడు. అలాంటి పరిస్థితుల్లో ఆవిడ చాలా బాధపడుతుంది. నాయన, నువ్వు ఇలా చేయడం మంచి పద్ధతి కాదు, నువ్వు మీ నాన్నకి ఎలా ప్రవర్తించాడో నువ్వు కూడా అలాగే ప్రవర్తిస్తున్నావు, దీనివల్ల నేను ఇక నువ్వు ఇలాగే ఉండిపోతే నువ్వో గుయ్యో చూసుకోవడం తప్ప నాకు ఇంకొక ఆధారం లేదు, నువ్వే నన్ను పోషించాలి కదా అని చెప్పేసి ఆవిడ బాధపడుతుంది. అంత భయపడుతూ బాధపడుతూ జీవించినటువంటి ఆవిడకి అంటే జీవితానికి ఒక లక్ష్యం, గమ్యం అంటూ ఏమీ లేదు. కుటుంబంలో వారు ఎవరు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి ఒక పని మనిషి లాంటి యంత్రం, అంతే. ఒక నిస్తేజం, నిరాశ, నిస్పృహ, స్తబ్దత ఇవే ఆవిడ జీవితంలో. అలాంటి టైంలో కొడుకు తల్లి బాధను అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకొని తను మారిపోతాడు, అందరి పిల్లల్లా కాకుండా అమ్మకు సహాయం చేయడానికి ముందుకు వస్తూ ఉంటాడు, తక్కువ మాట్లాడుతూ ఉంటాడు. ఇవన్నీ చూసి కూడా ఆవిడ భయపడుతుంది, ఏంటి అందరి పిల్లల్లాగా నా కొడుకు లేడు అని. తర్వాత పావెలు ఒక విప్లవ నాయకుడిగా ఎదుగుతున్న సమయంలో కొన్ని పుస్తకాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి చదువుతూ ఉంటాడు. ఎందుకునైనా ఈ పుస్తకాలు చదువుతున్నావు అంటే, ఈ పుస్తకాల్లో మన జీవితం ఎలా ఉంది, మనం ఎలా ముందుకెళ్ళాలి అనేటువంటి విషయాలు ఉన్నాయమ్మా అని చెప్తే సోషలిస్టువా అని అడుగుతుంది. అవునమ్మా అంటే చాలా భయపడుతుంది. అలాగే పట్నం నుంచి ఆయన్ని కలవడానికి స్నేహితులు వస్తారు అని చెప్పినప్పుడు కూడా ఆవిడ భయపడుతుంది, ఎలాంటి వాళ్ళు వస్తారు, దీనివల్ల తన కొడుకు ఏమైపోతాడు, తన కొడుకుని పోలీసులు అరెస్ట్ చేస్తారేమో, చంపేస్తారేమో, ఇలాంటి భయాలతో ఆవిడ ఉంటుంది. కానీ అతని స్నేహితులు వచ్చినప్పుడు వాళ్ళందరినీ చూసినాక అందరూ మంచి పిల్లలే వీళ్ళందరూ అనుకుంటుంది. ఆవిడకి తెలియకుండానే ఆ ఉద్యమంలో ఒక అడుగు వేసేస్తుంది, వచ్చిన వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించడం.
అలాగే వాళ్ళకి రోజువారి కార్యక్రమాలు ఇవ్వడం, వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు కావాల్సినవన్నీ కూడా అమర్చి పెట్టడం, ఇలాగా ఆవిడకి తెలియకుండా ఆ ఉద్యమంలో ఒక భాగం అయిపోయింది. అలా భాగమైపోయినటువంటి వ్యక్తి తన ఆయన భయాన్ని మాత్రం పోగొట్టుకోవడం అనేది చేయలేదు. ఎందుకంటే తన కొడుకుని ఎవరన్నా ఏమైనా చేస్తారేమో, తన కొడుకు ఇబ్బంది పడతాడేమో, ఈ భయం అనేటువంటిది మాత్రం ఆవిడకి చాలా రోజుల వరకు అలాగే ఉండిపోతుంది. పోలీసులు ఇళ్ళని సోదా చేస్తున్నారు, పుస్తకాలు నిషేధిత పుస్తకాలు చదువుతున్నాడు కదా ఈయన, ఆ నిషేధిత పుస్తకాలు ఉన్నందువల్ల ఇతన్ని అరెస్ట్ చేస్తారేమో అని ఆ పుస్తకాలు దాచిపెట్టడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. అదే ఆవిడ చేసినటువంటి మొట్టమొదటి ధైర్యంగా మనం ఈ నవల్లో చెప్పుకోవచ్చు. ఆ పుస్తకాలు కనిపించకుండా ఉండడానికి కొన్ని పుస్తకాలని దాచిపెట్టడం, కొన్ని పుస్తకాల మీద ఆవిడే కూర్చుండిపోవడం, ఇలాంటి తనకు చేతనైనటువంటి పనులు చేస్తుంది. అది ఒక్కటే మొట్టమొదటి ధైర్యం ఆవిడది. అలాగే ఆ ఆంద్రేవుని ఎనికోస్టేవుని అరెస్ట్ చేసినప్పుడు వెళ్ళింట్లో ఉన్నప్పుడే ఆ పోలీస్ ఆఫీసరు ఏడుస్తున్నటువంటి నీలో ఉన్నాన్ని చూసి, ఏ ముస్లిమ్మ కన్నీళ్ళన్నీ ఇప్పుడే కాక్ చేయకు, ముందుకు కొంచెం మిగించుకో అని చెప్తాడు. అలా చెప్పినప్పుడు ఆవిడ కోపపడుతుంది. మొట్టమొదటిసారిగా నోరు తెరుస్తుంది కోపంగా ఉంటుంది. కోపంగా బిడ్డలను తన తల్లికి కన్నీటి కొర ఉండదు, అన్నింటికి సరిపోయినంతగా ఉంటాయి, నీకు తల్లి అంటూ ఉంటే ఆమెకు తెలుస్తుంది అని మాట్లాడుతుంది. తన జీవితంలో మొదటిసారిగా కోపంగా ఎదుటి వ్యక్తితో మాట్లాడినటువంటి మొట్టమొదటి మాటగా మనం పరిగణించవచ్చు. ఇదంతా కూడా తన కొడుకు వాళ్ళ స్నేహితుల్ని చూసి ధైర్యం తెచ్చుకున్నటువంటి వ్యక్తిగా మనం ఈవిడ జీవితం, కొత్త జీవితం మొదలైంది 40 సంవత్సరాల తర్వాత అని చెప్పచ్చు. తర్వాత జైలుకెళ్ళి అక్కడ జైల్లో ఉన్నటువంటి తన కొడుకు స్నేహితులకి వారం వారం వెళ్ళి పుస్తకాలు ఇవ్వడం, అలాగే ఉతికిన బట్టలు ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా చేస్తుంది. అలాగే గుంటకోపెక్కు అనేటువంటి ఒక విషయాన్ని గురించి, గుంటకోపెక్కు అంటే వాళ్ళు నడిచేటువంటి ప్రదేశంలో ఒక చిన్న గుంట ఉంటే దాన్ని కూర్చడానికి ఆ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అధికారులు అందరి దగ్గర నుంచి కోపెక్కు అంటే మనకి ఇక్కడ రూపీ ఇలాంటివి అలా వాళ్ళు వసూలు చేసి ఆ గుంట పూరుస్తాము అని చెప్తారు. అలా ఇంతకు ముందు కూడా చాలా సార్లు వసూలు చేశారు కానీ దాన్ని ఎప్పుడూ ఉపయోగించలేదు. కాబట్టి అసలు అది ఎందుకు మనం ఇవ్వాలి, అది వాళ్ళ బాధ్యత కదా అంటూ ఒక కరపత్రిక తయారు చేస్తాడు. దాన్ని ప్రింట్ చేయడానికి పావెల్ బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు పోలీసులు ఇంకా ఉండడం వల్ల. మొట్టమొదటిసారి వాళ్ళ అమ్మని అడుగుతాడు, అమ్మ నువ్వు ఇది పట్టణంలో ఇచ్చిరాగలవా అని. మరో అడుగు ముందుకు పడింది, ఊరు దాటి ఆవిడ ముందుకెళ్ళింది. క్రమక్రమంగా చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద పెద్ద విషయాలకి ఆవిడ ఎలా ఎదిగింది అనడానికి చిన్న చిన్న పునాదులు ఇలా పడడం అనేటువంటిది వాళ్ళ ఇంట్లో నుంచే జరుగుతుంది. అలా మొట్టమొదటిసారిగా ఆవిడ ఫ్యాక్టరీకి వెళ్ళి ఆ ప్రింటింగ్ ప్రెస్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రింటింగ్ ప్రెస్ లో ఆ మ్యాటర్ చేస్తారు. తర్వాత పావెల్ని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసినప్పుడు ఆ పావెల్ని అరెస్ట్ చేయడానికి కారణాలు ఏంటి, మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము, ఇలాంటి విషయాలన్నీ మిగిలినటువంటి ఆ విప్లవకారులు ఒక కరపత్రం వేసినప్పుడు అది ఫ్యాక్టరీలోకి తీసుకెళ్లి పంచాలి అని అడిగితే, ఆ ఫ్యాక్టరీలోకి ఎలా వెళ్ళాలి, వీళ్ళు ఎవరిని రానివ్వరు కదా అనుకున్నప్పుడు మార్య అనేటువంటి ఒక ఆవిడ లోపల తినుబండారాలు అమ్ముకోవడానికి వెళ్తుంది. ఆవిడ ద్వారా పంపించాలి, అమ్మ మీరు ఆవిడతోటి మాట్లాడగలరా అని ఆ స్నేహితులు అడిగినప్పుడు ఆవిడ అంటుంది, ఆ మార్య ఒకటే వాగుడు పిట్ట, ఎప్పుడు ఏం మాట్లాడుతుందో తెలియదు, విషయం అంతా ఆవిడ ద్వారా బయటకు వెళ్ళిపోతే ఈ కరపత్రాలు అందరికీ అందవు అని చెప్పేసి ఆవిడ ఆలోచించి ఈ పనిని నేనే వెళ్ళి చేస్తాను అని. ఇక్కడ తన భర్త కొడితే ఆ రోజు దెబ్బల నుంచి ఎలా తప్పించుకోవాలి అనేటువంటి ఆలోచన తప్ప మరో ఆలోచన లేనటువంటి స్త్రీగా కనిపించేటువంటి నీలో ఉన్న ఒక పని చేయడానికి ఎవరికి సమర్థత ఉంది ఎవరికి సమర్థత లేదు అనేటువంటి నిర్ణయం తీసుకునేంతగా ఎదగడం మనకు కనిపిస్తుంది. తనే లోపలికి వెళ్ళి ఆ కరపత్రాలన్నీ కూడా పంచేసి వస్తుంది. అలాగే ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి అహాలని మళ్ళీ ఆంద్రే సహాయంతో
నేర్చుకోవడం మొదలుపెట్టి పట్టుదల రాయడం మాట్లాడడం అన్ని కూడా నేర్చుకుంటుంది. అప్పుడు ఆవిడ అనుకుంటుంది, క్రూరుడైన భర్త చనిపోయాక కొడుకు మీద ఆధారపడ్డాను, కానీ పావెల్ గురించి చాలా బాధపడ్డాను. ఆంద్రేవ్ తోటి చెప్తుంది ఈ మాటలన్నీ కూడా, మీరందరూ ప్రజల కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడుతున్నారు, మీలాగా నేను ప్రేమించలేను, నా సొంతం అనుకున్న దాన్ని నాకు సన్నిహితమైన దాన్ని నేను ప్రేమించగలను, ఇది ఒకప్పుడు, కానీ ఇప్పుడు జీవితం మారింది, నా దిగుళ్ళు మారాయి, నేనిప్పుడు అందరి కోసం దిగులు పడతాను అని ఎంతగా తను మార్పు చెంది నాది అనేటువంటి ఆలోచన నుంచి మనందరిది మనందరి జీవితాలు అనేటువంటి ఆలోచన దాకా ఎదగడం మనకి ఈ నావెల్లో కనిపిస్తుంది. అలాగే పావెల్ బాధ్యతలన్నీ కూడా భుజానికి ఎత్తుకుంటుంది. పావెల్ ఏదైతే చేయాలనుకున్నాడో, తన విప్లవంలో ఏదైతే సాధించాలనుకున్నాడో, తన జైల్లో ఉన్నాడు కాబట్టి ఆ విషయాలన్నీ తనే చెయ్యాలి అని నిర్ణయించుకుంటుంది. అప్పుడు పావెల్ జైలుకి వెళ్ళినప్పుడు కోర్టు దగ్గర అడుగుతాడు, ఏమ్మా నాలాగా తిరుగుబాటులో చేరావా అని అడిగితే ఆవిడ చెప్తుంది, చచ్చిపోయేలోగా ఒక్కసారైనా ధర్మ మార్గంలో నడవాలి కదా అందుకే అని చెప్తుంది. అంటే ఆ ఉద్యమ కార్యకర్తగా మారడంతో పాటుగా తన ఇంటి నుంచే అన్ని ఫ్యాక్టరీలో అన్ని పంచిపెట్టి వచ్చింది, అలాగే తన వాళ్ళకి పత్రాలన్నీ కూడా ప్రింట్కి ఇవ్వడానికి ఎప్పటికప్పుడు పట్టణానికి వెళ్ళి ఈవిడే ఇచ్చొస్తుంది, వాళ్ళు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి తన ఇంట్లో అన్ని కార్యక్రమాలు సమావేశ కార్యక్రమాలు అన్ని కూడా నిర్వహిస్తుంది, అలాగే ఆ రైతులకు సంబంధించిన విషయాలు రైతులకి కరపత్రాలు అందించాలి. ముగించండి మేడం. ఆవిడ మారు వేషాలతో రాష్ట్రం అంతా తిరుగుతూ ఒక ఉద్యమకారిణిగా ఎదగడం అనేటువంటిది జరిగింది. అలాగే ఒక సమయ స్ఫూర్తి, ఒక ఉద్యమకారుడికి ఎంత సమయ స్ఫూర్తి ఉండాలి అనేది కూడా అమ్మ పాత్రలో మనకు కనిపిస్తుంది. ఎక్కడంటే కోర్టులో పావెల్ చెప్పినటువంటి విషయాన్నీ కూడా కరపత్రాలుగా వేసి రైళ్లు తీసుకెళ్తున్నప్పుడు దొంగ అని ఎవడని అరెస్ట్ చేయబోతే, నేను అరెస్ట్ అయితే ఈ కరపత్రాలు వాళ్ళకి అందవు అని చెప్పేసి గుప్పెడు తీసుకొని రైళ్ళు అందరి మీదకి ఇసిరేస్తుంది, గుప్పెళ్ళు గుప్పెళ్ళుగా పట్టుకొని విసిరేయటం అనేటువంటిది జరుగుతుంది. ఇలాగా ఒక సమయ స్ఫూర్తితో ధైర్యం కూడగట్టుకొని మొదటి అడుగు వేయడానికి కొంచెం ఆలోచించినటువంటి నీలో ఉన్న ఆ ధైర్యాన్ని ఇంతింతై ఒకటింతై ఆయన పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్ళిపోయే ఒక ఉద్యమకారిణిగా, ఉద్యమాన్ని తనే ముందుండి నడిపించేటువంటి ధైర్యవంతురాలుగా మారడం అనేటువంటిది ఈ నవల్లో మనకు కనిపిస్తుంది. అంటే స్త్రీ ధైర్యంగా ఒక అడుగు ముందుకేస్తే ఏదైనా సాధించగలదు అనేటువంటిది నీలో ఉన్న పాత్ర మనకు చెప్తుంది. అదేవిధంగా భూమి ఉన్నంత వరకు విప్లవం ఉంటుంది, విప్లవం ఉన్నంత వరకు అమ్మ ఉంటుంది. ఇది గోర్కి మనకిచ్చిన, విప్లవకారులకు ఇచ్చినటువంటి ఒక వరం అని మాత్రం చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సదస్సు సంచాలక యొక్క కళాశాల ప్రిన్సిపల్ గారికి చాలా ధన్యవాదాలు మేడం. అనువాద సాహిత్యంలోనే శిఖరప్రాయమైనటువంటి నవల అమ్మ నవల. ఈ అమ్మ నవలని చాలా కూలంకషంగా చాలా విస్తృతంగా మీరు చాలా చక్కగా విశ్లేషిస్తూ విశ్లేషణాత్మకమైన దృక్పథంతో మీరు మీ పత్ర సమర్పణ చేశారు. ఒక సాధారణమైనటువంటి స్త్రీ ఒక విప్లవోద్యమకారిణిగా మారి సమాజానికి ఆదర్శప్రాయంగా ఏ విధంగా నిలుస్తుంది అన్నటువంటి అంశాన్ని గురించి మీరు ఎంతో చక్కగా వివరించారు. ఇందుకు మీకు హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. ఈ సమావేశంలో ఇంకా ఎవరైనా ఉన్నారండి? రాచపాలెం పురంధరేశ్వరి గారు ఉన్నారా? రాచపాలెం మేడం. మేడం నా పేరు మృణాలిని మేడం, నాది ఫోన్ డెడ్ అయింది, అందుకని త్రూ లోహిత అనే పేరు మీద నేను లాగిన్ అయ్యాను మ్యామ్. ఒకవేళ అవకాశం ఉంటే చెప్పగలరు. ఓకే ఓకే మేడం. ఈ సమావేశంలో ఉన్న వాళ్ళందరూ అయిపోయిన తర్వాత మిమ్మల్ని పిలుస్తాం మేడం. పేర్లు దాసు గారు. ఉన్నాను మేడం. నమస్తే మేడం. సార్ నమస్కారం సార్. పేర్లు దాసు గారు, తెలుగు అధ్యాపకులు, జిల్లా పరిషత్ బాలికల జూనియర్ కళాశాల తేలప్రోల్ నుంచి వారు వచ్చారు. వారు కన్యాశుల్కము అనువాద రీతులు అనే అంశం పైన వారి పత్రాన్ని సమర్పించాల్సిందిగా కోరుతున్నాము. ఇంతవరకు మన పత్ర సమర్పకులందరూ కూడా తెలుగులోకి వచ్చినటువంటి అనువాద సాహిత్యాన్ని విశ్లేషిస్తే వీరు ఆంగ్లంలోకి వెళ్ళినటువంటి కన్యాశుల్కాన్ని వీరు విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నారు. వారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.
నమస్తే మేడం. సభాధ్యక్షులు డాక్టర్ ఎం ఇందిరాశాంతి మేడం గారికి, సదస్సు సంచాలకులు డాక్టర్ వింధ్యావాసిని దేవి మేడం గారికి నమస్తలు తెలియజేసుకుంటూ నా పత్ర సమర్పణ ప్రారంభిస్తున్నాను. భారతీయ భాషల నుండి, అంటే తెలుగు, తమిళం, హిందీ, పంజాబీ వంటి భాషల నుండి ఇంగ్లీష్లోకి అనువదించేటప్పుడు ఆ గ్రంథాల పాఠకుల దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. అనువాదం తెలుగు నుండి ఇంగ్లీష్లోకి చేస్తున్నాం అనుకున్నప్పుడు ఇంగ్లీష్ అనువాదం తెలుగు తెలియని భారతీయులక లేక తెలుగు తెలియని ఖండేతర పాఠకులక అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే భారతదేశం, భారతీయ సంస్కృతి ఏకత్వంలో భిన్నత్వాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉంది. అంతేకాక దాదాపు అన్ని భారతీయ భాషల్లోకి కొద్దో గొప్ప సంస్కృత పదాలు ఆదానం జరిగింది. భారతీయ సంస్కృతిలోని అనేక భావనలు మూర్తం అమూర్తం సమానంగా ఉంటున్నాయి. కన్యాశుల్కం నాటకంలో కొన్ని పదాలను వాక్యాలను జాతీయాలను కనుక ఇంగ్లీష్లోకి ఏ విధంగా అనువాదం జరిగిన రీతుల్ని నేను ఈ పత్ర సమర్పణలో చెప్పి తెలుసుకున్నాను. కన్యాశుల్క నాటకంలోని కొన్ని పదాలు ఇంగ్లీష్లో ఇటాలిక్లో ఇవ్వడమైంది. కన్యాశుల్కంలో ఇంగ్లీషు పదప్రయోగం ఎక్కువగా ఉంది. అటువంటి పదాలను ఎస్ఎన్ జయంతి గారు ఆంగ్లంలో క్యాపిటల్ లెటర్స్లో ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు ద 11 కాజెస్ ఫర్ ద డీజనరేషన్ ఆఫ్ ఇండియా అని ఇవ్వడం జరిగింది. అయితే ఇదే నాటకాన్ని అనువదించినటువంటి సి విజయశ్రీ గారు మరియు టి విజయ్ కుమార్ గారు ఈ భాగాలను ఆంగ్లంలో బోల్డ్ లెటర్స్లో ఇవ్వడం జరిగింది. తెలుగు నాటకాల్లోని తత్సమ తద్భవ పదాలను సంజ్ఞా వాచకాలను ఇటాలిక్స్లో ఇచ్చి వాటి వివరణను పుస్తకం చివరిలో ఇచ్చారు సిఎన్ జయంతి గారు. ఉదాహరణకు శిష్య సూత అనే పదాలను ఈ విధంగా తెలపడం జరిగింది. శిష్య ఈజ్ ఏ టిపికల్ వర్డ్ ఫర్ విచ్ దెర్ ఈజ్ నో కరెక్ట్ ఇంగ్లీష్ సినానమ్. రఫ్లీ ఇట్ మీన్స్ ఏ డిసైపుల్ బట్ నౌవేడేస్ ఇట్ ఈజ్ లూస్లీ యూజ్డ్ టు డినోట్ ఏ స్టూడెంట్ ఆల్సో. ఇంకా ఇలా ఇవ్వడం జరిగింది. సుత వాజ్ అన్ ఏన్షియంట్ సేజ్ హూ వాజ్ నాట్ ఓన్లీ వెల్ వర్స్డ్ ఇన్ సాక్రెడ్ స్క్రిప్చర్స్ బట్ ఆల్సో ఇన్ నెరేషన్ అండ్ ప్రాపగేటింగ్ దమ్. కన్యాశుల్కంలోని పదాలను అనువదించినటువంటి విధానాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ అంశంలో అనువాదకులు ఒకే పద్ధతిని పాటించలేదు. వారు వేరువేరు పద్ధతులను పాటించారు. పద్యాలను లిప్యీకరించి ఎస్ఎన్ జయంతి గారు ఇచ్చారు. అయితే దీనికి భిన్నంగా ఆ పద్యాలను ఆంగ్లంలోకి అనువదించినటువంటి సి విజయశ్రీ మరియు టి విజయ కుమార్ గారు ఇచ్చారు. ఉదాహరణకు ఖగపతి అమృతము భుగభుగమని పొంగి చుక్క భూమిని వాలెన్ పొగ చుట్టై జన్మించెన్ పొగ తాగని వాడు దున్నపోతే పుట్టెన్ అని ఎస్ఎన్ జయంతి గారు అనువదిస్తే దీని భావాన్ని పుస్తకం చివర పాదచూచికలు ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది. అది వెన్ ద లార్డ్ బ్రోట్ ద నెక్టర్ పాడ్ బబ్లింగ్ అండ్ బాయిలింగ్ ఎ డ్రాప్ ఆన్ ద ఎర్త్ డిడ్ ల్యాండ్ అండ్ ఎట్ దట్ స్పాట్ డిడ్ స్ప్రౌట్ ద టొబాకో ప్లాంట్ ఆన్ దట్ డజంట్ స్మోక్ ఈజ్ ష్యూర్ టు బి ఏ రీబోర్న్ ఏ కంప్లీట్ డూడ్ అని ఎస్ఎన్ జయంతి గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇదే అంశాన్ని సి విజయశ్రీ గారు మరియు టి విజయ కుమార్ల గారు ఈ విధంగా తెలియజేశారు. వెన్ ద లార్డ్ ఆఫ్ గరుడ నెక్టర్ ఇట్ బబుల్డ్ ఓవర్ అండ్ ఎ డ్రాప్ ఫెల్డ్ ఆన్ ద ఎర్త్ ఇట్ టుక్ బర్త్ యాజ్ ఎ టొబాకో ప్లాంట్ ద నాన్ స్మోకర్ విల్ బి రీబోర్న్ యాజ్ ఎ బఫెలో అని. పై రెండు అనువాదాలు ఒకే రీతిలో లేవనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ రెండు అనువాదాల్లో కొన్ని పదాలు ఒకే విధంగా ఉన్నాయి, కొన్ని పదాలు ఒకే విధంగా లేవు. ఉరజాడ గారు తెలియజేసినటువంటి పదాలు గమనించినట్లయితే అమృతము ఈ పదాన్ని జయంతి గారు, విజయశ్రీ అండ్ విజయ కుమార్ గారు నెక్టర్ అని అనువదించడం జరిగింది. అదే విధముగా పొగ చెట్టు టొబాకో ప్లాంట్, టొబాకో ప్లాంట్ అని ఇరువురు కూడా అనువదించడం జరిగింది. ఈ రెండు సందర్భాల్లోనూ రెండు అనువాదాల్లో కూడా ఒకే పదాన్ని ప్రయోగించారు అనువాదకులు. అదేవిధముగా గురజాడ గారు పొగ తాగని వాడు అనే పద ప్రయోగం చేస్తే జయంతి గారు దట్ డజంట్ స్మోక్ అని, విజయశ్రీ అండ్ విజయ కుమార్ గారు నాన్ స్మోకర్ అని అనువదించారు. అదేవిధంగా మరొక పదాన్ని దున్నపోతుని బఫెలో అని జయంతి గారు, క
కంప్లీట్ జూడ్ అని విజయశ్రీ అండ్ విజయ్ కుమార్ గారిలో అనువదించడం జరిగింది. పై సందర్భాల్లో అర్థం ఒకటే అయినా అభివ్యక్తి తీరులో మార్పు వచ్చిందని తెలుస్తుంది. అనువాదాల్లో కూడా కొన్ని సందర్భాల్లో ఒకే పదాన్ని వాడటం జరిగింది. ఉదాహరణకు చుట్ట అనే పదాన్ని సిగారుగా, జమ్రూలు అనే పదాన్ని సాక్రెడ్ థ్రెడ్గా, పిన్ తల్లి కొడుకుని కజిన్గా, కోనేరును టెంపుల్ పాండ్గా, అప్ప ఎల్డర్ సిస్టర్గా, మహాస్త్రం వెపన్గా, వేదం వేదగా, జాఫర్ కట్ట బూమ్ స్టిక్, అట్లనే నాలుగు గరిష్టకాలు ఫోర్గా, రాచకార్యం ఇంపార్టెంట్ ప్రాబ్లంగా, ఇలా ఒకే పదాలను ప్రయోగించడం జరిగింది ఆంగ్లంలో. పై అభివ్యక్తులన్నీ సాధారణమైనవే, అందువల్ల అనువదించడానికి పెద్ద కష్టంగా అనిపించలేదు. కానీ నుడికారాత్మకంగా మనం పరిశీలిస్తే జాతీయాలు, సామెతలు, లోకోక్తులు అయినటువంటి రచనను అనువదించడం కష్టంతో కూడుకున్నదనేది మనకు తెలుస్తుంది. అందువల్ల అటువంటి సందర్భాల్లో వైవిధ్యం చోటు చేసుకున్నది. గురజాడ గారు చేసినటువంటి పదప్రయోగం పప్పు ఉడకదు అనే జాతీయాన్ని, జయంతి గారు ప్రెట్టి హార్డ్ టు గెట్ గోయింగ్ దిస్ ప్లేస్ అని, విజయశ్రీ అండ్ విజయ్ కుమార్ గారు మై ట్రిక్స్ డోంట్ సీమ్ టు వర్క్ ఎనీ మోర్ అని, అదేవిధంగా గురజాడ గారు కళ్ళు కాయలు కాసిపోయినాయి అని రాస్తే, జయంతి గారు ఐఎమ్ యాంగ్జియస్లీ వెయిటింగ్ అని, అట్లనే విజయశ్రీ గారు టైర్డ్ ఆఫ్ వెయిటింగ్ అని చెప్పడం జరిగింది. అట్లనే గురజాడ గారు రామాయణంలో పిడకల వేటాట్లలాగా అని ప్రయోగించినప్పుడు దాని జయంతి గారు నాట్ టు డిస్టర్బ్ మీ అని, విజయశ్రీ అండ్ విజయ్ కుమార్ గారు వై టు యూ ఇంటరప్ట్ మీ అని అనువదించడం జరిగింది. అదేవిధముగా గురజాడ గారు పైన పటారం లోన లొటారం అని ప్రయోగించినప్పుడు జయంతి గారు ఆల్ ఈజ్ నాట్ వెల్ అని, విజయశ్రీ గారు విజయ్ కుమార్ గారు ఫుల్ ఆఫ్ ఓన్లీ సౌండ్ అండ్ ప్యూరీ అని, అదేవిధంగా మరొక ప్రయోగం గురజాడ గారు డామిట్ కథ అడ్డం తిరిగింది అని ప్రయోగిస్తే, జయంతి గారు డామిట్ వాజ్ ఎ నాస్టీ టర్న్ ద స్టోరీ హ్యాజ్ టేకన్ అని, విజయశ్రీ అండ్ విజయ్ కుమార్ గారు డామిట్ ద స్టోరీ హ్యాజ్ సోమర్సాల్ట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్లనే గురజాడ గారు అరటి పండ్లు విప్పినట్లు అని ప్రయోగించినప్పుడు జయశ్రీ గారు నీట్లీ అండ్ యాక్యురేట్లీ అని, విజయశ్రీ అండ్ విజయ్ కుమార్ గారు రీడబుల్ లాంగ్వేజ్ అని ప్రయోగించడం జరిగింది. అదేవిధంగా గురజాడ గారు ప్రియ శిష్యుడు అనే పదాన్ని పదప్రయోగం చేసినప్పుడు జయంతి మేడం డియరెస్ట్ శిష్య అని, విజయశ్రీ అండ్ విజయ్ కుమార్ గారు ఫేవరెట్ డిసైపుల్ అని అనువదించడం జరిగింది. అలానే కొన్ని పదాలు చూస్తే పూట కోళ్ళమ్మ అని గురజాడ గారు ప్రయోగిస్తే, జయంతి మేడం ఇన్నర్ కీపర్ ఇన్ కీపర్ అని, తర్వాత విజయశ్రీ అండ్ విజయ్ కుమార్ గారు బోర్డ్ హౌస్ ఉమన్ అని ప్రయోగించారు. కోమటి దుకాణాన్ని గురజాడ గారు ప్రయోగించిన పదానికి జయంతి మేడం గారు గ్రాసరీ షాప్ అని, విజయశ్రీ మేడం గారు కోమటి షాప్ అని చెప్పేసి అని అనువదించడం జరిగింది. అలానే కొన్ని పదాలు పాతివృత్యాన్ని పయస్ అని, లాయల్టీగా, వేష్యను పబ్లిక్ ఉమన్ అని జయంతి మేడం అనువదిస్తే, ప్రాస్టిట్యూట్ అని విజయశ్రీ అండ్ విజయ్ కుమార్ గారు అనువదించడం జరిగింది. అట్లా పురోహితుడు ప్రీస్ట్ అని, పురోహిత్ అని, అబ్బి డియర్ అని జయంతి మేడం గారు, అట్లనే విజయశ్రీ గారు పురోహిత్ అనే పదాన్ని ప్రయోగించడం జరిగింది. దమ్మిడిని పై అని, పైసా అని చెప్పేసి అని ఇట్లాగా మరి వీరు ఉపయోగించడం జరిగింది. కన్యాశుల్కంలోని ప్రసిద్ధ వాక్యాల అనువాదాన్ని కనుక పరిశీలించినట్లయితే గురజాడ గారు చేసినటువంటి పద వాక్య ప్రయోగాన్ని చూస్తే, మన వాళ్ళు ఒట్టి వెదవాయిలోయ్ అనే ప్రయోగాన్ని జయంతి మేడం నో సార్ అవర్ పీపుల్ ఆర్ సెట్ ఆఫ్ ఫూల్స్ అని, విజయశ్రీ అండ్ విజయ్ కుమార్ గారు అవర్ పీపుల్ ఆర్ ప్యూర్ ఇడియట్స్ అని అనువదించారు. అట్లానే మరొక వాక్యాన్ని చూస్తే గురజాడ గారు నిన్ను సురేంద్రనాథ్ బెనర్జీ అంత గొప్పవాణ్ణి చేస్తాను అని ప్రయోగిస్తే జయంతి మేడం ఐ విల్ మేక్ యూ అనదర్ సురేంద్రనాథ్ బెనర్జీ అని అనువదించారు. అట్లానే మరొక వాక్యాన్ని చూసినట్లయితే గురజాడ గారు పెద్దదాన్ని రొమ్మ మీద కుంపట్లాగా భరిస్తూనే ఉన్నా అని ప్రయోగం చేస్తే జయంతి మేడం ఐఆమ్ క్రష్డ్ విత్ క్రీడ్ ఓవర్ ద ఫేట్ ఆఫ్ ద ఎల్డర్ డాటర్ అని, విజయశ్రీ అండ్ విజయ్ కుమార్ గారు ద ఎల్డర్ గర్ల్ ఈజ్ ఏ బర్డెన్ ఆన్ అజ్ యాజ్ ఇట్ ఈజ్ అని అనువదించడం జరిగింది. ఇట్లా గురజాడ గారు మరొక పదాన్ని మరో వాక్యాన్ని చక్కటిగా ప్రయోగిస్తే, నేను ఏమో ఉద్యోగాలు ఊళ్ళేలి తనతో వైభోగం వెలిగిస్తానని నమ్మకంతో ఉంది పూర్ క్రీచర్ అని అంటే, జయంతి మేడం గారు ప్యూర్ క్రియేచర్ షీఈ్ అండర్ ద డెల్యూషన్ దట్ ఐ విల్ సూన్ బీ ఏ బిగ్ ఆఫీసర్
అండ్ లీడ్ ఏ ప్రిన్స్లీ లైఫ్ అని. విజయశ్రీ అండ్ టి విజయ్ కుమార్ గారు, షీ ఈజ్ అండర్ ద ఇల్యూషన్ దట్ ఐ విల్ లోడ్ ఓవర్ ద జాబ్స్ అండ్ టౌన్స్ అండ్ ఐ విల్ బీ ఇన్ గ్రాండ్యూర్ విత్ హర్ పూర్ క్రీచర్ అని అనువదించడం జరిగింది. ఈ విధంగా కన్యాశుల్కంలో జరిగినటువంటి అనువాదాన్ని పదాలు కానివ్వండి, నుడికారాలు కానివ్వండి, వాక్యాలు కానీ మనం పరిశీలించినట్లయితే మనకి ఏమైనా తెలుస్తుందంటే, ఈ అనువాదంలో తెలుగు నుంచి ఆంగ్లానికి అనువదించే ఆ ప్రక్రియలో మనకి అనేక అంశాలు ఇక్కడ తెలుస్తూ ఉంటాయి. ఈ కన్యాశుల్కం నాటకాన్ని బట్టి కన్యాశుల్కం నాటకాన్ని ఇతర భాషలకు అనువదించడం అనేది కష్టసాధ్యం అనేది మనకు తెలుస్తుంది. ఎందుచేతనంటే అందులో ఉన్నటువంటి నుడికారం, ప్రాంతీయ మాండలికం, కుల మాండలికం, తిట్లు, పరిహాసం మొదలైనవి ఇతర భాషల్లో అభివ్యక్తీకరించడం చాలా కష్టమని. తెలుగు మాతృభాషగాను ఇంగ్లీష్ను ద్వితీయ భాషగాను అభ్యసించిన వారికి ఇంగ్లీష్ అనువాదాలు రచించడం కష్టసాధ్యం. అనువాదకులు ఇంగ్లీష్లో అభివ్యక్తీకరించడానికి ప్రయత్నించారు. ఈ అనువాదాలను గురించి ఇంగ్లీష్ మాతృభాషగా కలిగిన వారు, తెలుగు సంస్కృతికి చెందని వారు అభిప్రాయం తెలపడం మంచిదని భావన. ఎందుచేతంటే ఆయా భావనలు తెలియజేసే పదజాల శబ్దరూపం కూడా దాదాపు అన్ని భాషల్లో విస్తరించింది. అందువల్ల ఇంగ్లీష్ అనువాదంతో ఆయా పదాలను లిప్యంతీకరించి చెప్పవచ్చు, ఇవ్వవచ్చు, వాటికి వివరణ దాదాపుగా అవసరం ఉండదు. అందువల్ల తెలుగులోని రచనలను తెలుగు తెలియని భారతీయుల కోసం ఇంగ్లీష్లోకి అనువదించడం కొంతవరకు సులభంగా ఉంటుంది. కానీ తెలుగు రాని ఖండాంతర పాఠకులకు ఇంగ్లీష్లోకి అనువదించినప్పుడు ఎక్కువ కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ పాఠకులకు తెలుగు సంస్కృతి, తెలుగు సాహిత్యం తీరుతెన్నులు తెలియవు కాబట్టి అనువాదంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. అంచేత నాటక రచనల చారిత్రక నేపథ్యాన్ని కూలంకషంగా విశ్లేషించి నాటక రచనను ప్రదర్శనకు మధ్య ఉన్నటువంటి అంతరాన్ని అనువాదకులు తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని నా ఈ పత్ర సమర్పణను ముగిస్తా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ వింధ్యా వాసిని మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం. చాలా ధన్యవాదాలు సార్ మీకు. థ్యాంక్ యూ మేడం. కన్యాశుల్కాన్ని ఆంగ్లంలోకి అనువదించిన ఎస్ఎన్ జయంతి గారు, సి విజయశ్రీ, టి విజయ కుమార్ గారుల అనువాదంలో నుడికారాలను, జాతీయాలను, సామెతాలను, లోకోక్తులను, పదాలను గురించి మీరు చాలా విశ్లేషణాత్మకంగా వివరించడం జరిగింది. నిజానికి వీటన్నింటినీ కూడా అనువదించాలంటే చాలా కష్టం, ఎందుకంటే అవి ఒక భాషలో ఉన్నటువంటి విషయాన్ని మరో భాషలోకి వెళ్ళినప్పుడు సమానార్థకమైనటువంటి పదాలు లేనప్పుడు ఈ సమస్య అనేది ఎదురవుతుంది. కాబట్టి కరెక్ట్ వాటిని సరిగ్గా అనువదించకపోతే ఒకసారి మూల భాషలో ఉన్నటువంటి అర్థం కూడా మారిపోయే ప్రమాదం అనేది ఉంది. కానీ వీరు చాలా చక్కగా అనువదించారు అనే విషయాన్ని మీరు మీ పత్రం ద్వారా తెలియజేశారు. మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తదుపరి మృణాలిని గారు ఉన్నారండి, డాక్టర్ మృణాలిని గారు. నమస్కారం మేడం, ఉన్నాను మేడం. డాక్టర్ మృణాలిని గారు నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా బాల సాహిత్యం, డాక్టర్ ప్రతిపాక మోహన్ అనువాదాలు అనే అంశం పైన వారిని ప్రసంగించాల్సిందిగా వేదికగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. తెలుగులో అనువాద సాహిత్యం సమాలోచన అంతర్జాతీయ సదస్సు వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం అండి. ఇవాళ నా అంశము నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా అనువాద సాహిత్య సేవ, డాక్టర్ ప్రతిపాక మోహన్ అనువాదాలు. సాహిత్య వికాసం జరిగిన తొలినాటి నుండి నేటి వరకు అనువాదాలు విశ్వమానవాళికి బంధువులై నిలిచాయి. ఒక భాషలో సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలు ఇతర ప్రాంత ప్రజలకు, భాష మాట్లాడే వాళ్ళకి తెలిసేలా చేస్తున్నవన్నీ ఈ అనువాదాలే. సంస్కృతంలో వ్యాసుడు రాసిన 25,000 శ్లోకాల వ్యాసభారతం తెలుగు వాళ్ళకి అందింది కవిత్రయం వారి అనువాదం వల్లే. ఈ కోవలో మనకు అనేక కావ్యాలు, నాటకాలు, ప్రబంధాలు, ఇతిహాసాలు మొదలైనవెన్నో కూడా అందుతున్నాయి. స్వాతంత్ర్యానికి ముందు తర్వాత కూడా ఈ అనువాద సాహిత్యం కోసం అనేక సంస్థలు కృషి చేశాయి. అందులో మనకి ప్రధానంగా భారతీయ అనువాద పరిషత్, సాహిత్య అకాడమీ, నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా, దక్షిణ భారత అనువాద పరిషత్ వంటి స్వతంత్ర సంస్థలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో, రాష్ట్రేతర ప్రాంతాల్లో అనేక ప్రచురణకర్తలు, వ్యక్తులు, సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. ఇవాల్టి నా పత్రంలో ఆంగ్లంతో పాటు దాదాపు 50కి పైగా భారతీయ భాషల్లో పుస్తకాలు అంటే మూల గ్రంథాలతో పాటు వేలాది అనువాదాలు ప్రచురిస్తున్న నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియాను గురించి, ఆ సంస్థ సేవలను గురించి నేపథ్యంగా చేసుకుని అందులోనే తెలుగు సంపాదకులుగా పనిచేస్తున్న కవి, రచయిత, అనువాదకులు,
ముఖ్యంగా బాల సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న డాక్టర్ పత్తిపాక మోహన్ బాల సాహిత్య అనువాదాల గురించి చర్చిస్తాను. పత్తిపాక మోహన్ నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా కోసం చేసిన అనువాదాలపై ఈ పత్రం నాది కేంద్రీకృతమై ఉంది. కాబట్టి గత 67 ఏండ్లుగా దాదాపు 50కి పైగా భారతీయ మరియు విదేశీ భాషల్లో ప్రచురిస్తున్న నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా గురించి మొదట చెప్పుకుని తర్వాత వారి అనువాదాల గురించి చర్చించుకుందాం. నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా ఉత్తమ గ్రంథ ప్రచురణ ప్రజల్లో పఠనాశక్తి పెంపొందించడానికి 1957లో భారత ప్రభుత్వం స్థాపించిన స్వతంత్ర సంస్థ. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ఆధీనంలో స్థాపించబడ్డ స్వతంత్ర సంస్థ నేషనల్ బుక్ ట్రస్ట్. వీరు చేస్తున్నటువంటి పుస్తక సంస్కృతి వికాసం కార్యక్రమాలను గురించి వారి పుస్తక సూచికలో పేర్కొన్న విధంగా స్థూలంగా 5 శీర్షికల కింద విభజించవచ్చు. అందులో మొదటిది ముద్రణ, ప్రచురణ, రెండవది పఠనాశక్తిని ప్రోత్సహించటం, మూడవది భారతీయ గ్రంథాలను విదేశాలలో ప్రోత్సహించటం, వాటిని ప్రచారం చేయటం, నాలుగవది రచయితలకు ప్రకాశకులకు ఆర్థిక సహాయం చేయటం, ఐదవది బాల సాహిత్యాన్ని ప్రోత్సహించటం. సమాజంలో అన్ని వర్గాల వారికి కొత్తగా అక్షరాస్యులైన వయోజనులు పిల్లలతో సహా అన్ని వయోవర్గాల వారికి కూడా సామాన్య విజ్ఞానంతో పాటు సరదాగా చదువుకోవడానికి పనికొచ్చే గ్రంథాలను ఈ ట్రస్ట్ ప్రచురిస్తుంది. అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మలయాళం, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, రాజస్థాన్, భోజ్పురి, తమిళం, ఇలా అనేక భాషల్లో గ్రంథాలను ఈ ట్రస్ట్ ప్రచురిస్తోంది. ఇవే కాక ఎంపిక చేయబడ్డ బాల సాహిత్యాన్ని బిల్లు, గోండి, సంతాలి భాషలతో పాటు ఈశాన్య భారత భాషలైన నాగా, బుటియా, బారో, గారో, ఖాసీ, కోక్, బోరోక్, లప్చా, లింబు, మిజింగ్, మిజో, నెవారి మొదలైన భాషలన్నిటిలో కూడా నేషనల్ బుక్ ట్రస్ట్ సంస్థ పుస్తక ప్రచురణ చేస్తోంది. ఎన్బిటి పేరు చెప్పగానే మనందరికీ మొదటగా గుర్తొచ్చేది ఆదాన్ ప్రధాన్. ఈ శీర్షిక కింద అచ్చైన సాహిత్యం తరతరాలుగా ప్రభావితం చేస్తూనే ఉంది. మహాశ్వేతాదేవి మొదలు భైరప్ప వరకు, ఫకీర్ మోహన్ నుండి వైక్కం మహమ్మద్ బహీర్ వరకు తెలుగు వారికి పరిచయమైంది ఈ శీర్షిక ద్వారానే. ఇక మరో శీర్షిక బాల సాహిత్యాన్ని ప్రచురించిన నెహ్రూ బాల పుస్తకాలయం. ఈ శీర్షిక బాలబాలికలు తమంతట తాము చదువుకుంటూ ఆనందించగలిగే పుస్తకాల నిధిని సృష్టించడమే ప్రధానంగా ప్రారంభించబడింది. ఇందులో భాగంగా వృత్తిరీత్యా ఈ సంస్థలో తెలుగు సంపాదకులు, ప్రవృత్తి ఆసక్తి రీత్యా బాల సాహిత్యకారులైన పత్తిపాక మోహన్ 35కు పైగా పిల్లల పుస్తకాలను ఆంగ్లం, హిందీ, కన్నడ భాషల్లోంచి తెలుగులోకి తీసుకువచ్చారు. ఈ పుస్తకాలలో ఆంగ్లంలోకి అనువాదమైన బెంగాలీ మొదలు జపనీస్ వరకు కూడా ఉన్నాయి. బాలల కోసం రాయడం అనేది నాకున్న అవగాహనలో అస్సలు సులభమైన విషయం కాదు. మనం వాళ్లలాగా ఎదిగి వాళ్లలాగా ఆలోచించగలిగితే అందులోనూ వాళ్లకు సంబంధించిన రచనలే కాదు అనువాదము మరింత కష్టమైన పని. దాంట్లో మనం మూల రచయిత భావాన్ని పట్టుకోవాలి, సమయాన్ని, కాలాన్ని అర్థం చేసుకోవాలి, సాంస్కృతిక రాజకీయ అంశాలు బేరీజు వేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఔచిత్యం లోపించకుండా ఆ భాషాభావం పిల్లలకు చేరువ కావాలి. అప్పుడే ఆ రచన పిల్లల చేతుల్లో సీతాకొక చిలుకలా ఎగురుతుంది, వాళ్ల చేతిలో గువ్వపిట్టలా ఒదుగుతుంది. అనువాదం మరికొంత కష్టమైన విషయమే, ఎందుకంటే నేను కూడా కొంత ఆ అనుభవం కూడా కొంత నాకుంది. నేను గతంలో నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా కోసం సప్నా ఏక్ మచ్లికా అనే హిందీ బాలల కథను కూడా ఒక చేపకల పేరుతో అనువాదం చేశాను. రాశిలో చిన్నదైన బాలల కోసం బాలల భాషలో రాయటం ఎంత కష్టమన్న విషయం నాకు అప్పుడే నా అనుభవంలో కూడా వచ్చింది. ఇక పత్తిపాక మోహన్ గారి విషయానికి వస్తే, ఆయన అనువాదం చేసిన 35కు పైగా పుస్తకాల్లో అవి వివిధ వయోవర్గాల వారికి సంబంధించినవి ఉన్నాయి. వాటిలో పాఠశాల పూర్వదశ పిల్లల విద్యార్థులకు మొదలుకొని 14-15 ఏండ్ల తరుణ బాలల వరకు కూడా ఉన్నాయి. ఒకసారి పాఠశాల పూర్వదశ పిల్లల కోసం వచ్చిన పుస్తకాల గురించి క్లుప్తంగా చూస్తే, ఆంగ్లంలో శ్యామలా ఎస్ రాసిన గ్రీట్ వెన్ యు మీట్ అన్న పుస్తకాన్ని కలిసినప్పుడు అభివాదం చేయండి అన్న పేరుతో ఆయన తెలుగులోకి అనువాదం చేశారు. ఇది భారతీయులతో పాటు ఇతర ప్రాంతాలు, దేశాల్లో పెద్దలకు చేసే అభివాదం, నమస్కరించే పద్ధతులను పరిచయం చేసే పుస్తకం. ఈ పుస్తకంలో దాదాపు 80% బొమ్మలతో కూడి ఉంటుంది. చూడటానికి చాలా చిన్నగా ఉన్న నమస్కారాలు, దండాలు, సెల్యూట్ల వంటివి పిల్లలకి పరిచయం చేయటము మామూలు విషయం కాదు. అందులోనూ ఒక్కో దేశంలో ఒక్కో విధంగా మనం నమస్కరిస్తూ ఉంటాం. ఈ ఆయా దేశాల ప్రజలు వాళ్ళ వాళ్ళ సంప్రదాయాల ప్రకారం కూడా నమస్కరిస్తుంటారు. ఇలాంటి వాటన్నిటి గురించి ఈ నమస్కారం వెనుక ఉన్నటువంటి అభిమానము,
దాని గురించి సంబంధించినటువంటి విషయాన్ని పిల్లలకు అర్థమయ్యే రీతిలో అనువదించడాన్ని మనం ఈ పుస్తకంలో చూడవచ్చు. ఇక పతిపాక మోహన్ పిల్లల కోసం పుస్తకాలు రాయటమే కాదు, వృత్తిరీత్యా సంపాదకుడిగా వాళ్ల కోసం అనేక పుస్తకాలను ప్రచురించారు. అందుకే ఎన్బిటీలో దాదాపు 20 శీర్షికల్లో పుస్తకాల ప్రచురణ జరుగుతున్నప్పటికీ పిల్లల పుస్తకాల అనువాదాన్ని ఎంచుకోవటము, అలాగే పాఠశాల పూర్వదశ పిల్లల కోసము పొడుగు, పొట్టి, చిన్న పెద్ద పుస్తకాలు ఇలాంటివన్నిటినీ కూడా వారి రచనల్లో అనువాదాల్లో మనం గమనించవచ్చు. మేడం ఆడిబుల్ ఉందా మేడం నాది వాయిస్? ఇందులో వివిధ రకాల జంతువుల పొడుగు, పొట్టి మరియు చిన్న పెద్దవిగా ఉన్న వాటి లక్షణాలను గురించి పిల్లలకు తెలిపే రంగురంగుల బొమ్మల పుస్తకం ఇది. ప్రతి పేజీలో ఒకటి రెండు వాక్యాల్లో విషయం ఉన్నా దానిని అదే నిడివిలో అదే అర్థంలో తేవటం కష్టమే. ఎందుకంటే ట్రూ ట్రాన్స్లేషన్ పిల్లలకు అర్థం కాకపోగా గందరగోళంలోకి నెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏనుగు తొండాన్ని పరిచయం చేస్తూ నోస్ అన్న ఆంగ్ల పదాన్ని పేర్కొన్నప్పుడు రైమింగ్ అక్కడ పేర్కొన్న విషయాన్ని బట్టి అది సరిపోతుంది. కానీ తెలుగు పిల్లలకు తొండం బదులు ఏనుగు ముక్కు అని పరిచయం చేస్తే భవిష్యత్తులో దాని ప్రభావం ఎలా ఉంటుందని బేరీజు వేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు చివరకు పిల్లలకు అర్థమయ్యేలా ఆయన దాన్ని అనువాదం చేయాల్సి వస్తుంది. ఇలా అనేక అనువాదాలు, అంటే నెమలి విషయానికి వస్తే నెమలి మన జాతీయ పక్షి, దాని గొప్పతనాన్ని అందాన్ని వర్ణిస్తూనే ఇతర పక్షులకు నెమలికి ఉన్నటువంటి తేడాను అందమైన బొమ్మలు, అలతి అలతి పదాలతో బడికెళ్లే పిల్లలకు పరిచయం చేసే మరో చక్కని పుస్తకమే బ్యూటిఫుల్ పీకాక్. నిజానికి మూలంలో ఇది చక్కని వాక్యాలతో సాగితే పిల్లల కోసం మోహన్ దీన్ని చక్కని గేయాత్మకమైనగా మలచడం మనం ఇందులో గమనించవచ్చు. లయాత్మకమైన చక్కని అనువాదం మూలాన్ని మించిన అందాన్ని తెచ్చిందనటంలో ఎటువంటి సందేహం లేదు. తెలుగులో ఈ పుస్తకం పేరు అందమైన నెమలి. ఇంకొకటి రావణుణ్ణి ఏం చేద్దాం, ఇటువంటి పుస్తకమే. ఈ పుస్తకంలో రెండు మూడు వాక్యాలున్నా అవి పుస్తకం అర్థాన్నంతా తెలుపుతాయి. జయంతి మనోకరన్ వ్రాసిన ఇటువంటివే అయిన విశాల ప్రపంచం వంటి పుస్తకాలు కూడా ఉన్నాయి. బాలల అనువాదాలు కేవలం వృత్తిలో భాగంగా కాకుండా మోహన్ గారి అనువాదాల్లో మనం చాలా ప్రేమగా ఇష్టంగా చేయటం గమనించవచ్చు. అందుకు ఇతర పుస్తకాలు కూడా అనేకం మనము పరిశీలించినట్లయితే ఆయనకి బాల సాహిత్యం పట్ల ఉన్న ఆసక్తి మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇవే కాకుండా 8 నుంచి 16 సంవత్సరాల పిల్లల కోసం చేసినవి కూడా ఉన్నాయి. అందులో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కథలు మొదలుకొని హైదరాబాదీ భారతీయ ఆంగ్ల రచయిత రమేంద్ర కుమార్, విఖ్యాత జపనీస్ రచయిత మెరికో షింజు కథల వరకు కూడా ఉన్నాయి. ఇంక ఇవే కాకుండా జిరోమితే, కుంభమేళ, సువిశాల ప్రపంచం, మొత్తాయి నాయి నాయనమ్మ, చంద్రుడు లెక్క మరిచిపోయాడు, ఎందుకు, శాశ్వతమిత్రుడు, ఆనంది ఇంద్రధనస్సు, భక్త సాల్ బేగ, నీకంటే నేనే గొప్ప, ఏం జరిగింది, ఇలా అనేకమైనటువంటి అనువాదాలు, వివిధ భాషల్లో వచ్చినటువంటివి బాల సాహిత్యంలో ఆయన చేసిన అనువాదాలు ఆయన ప్రత్యేకతని మన ముందు నిలుపుతూనే ఉంటాయి నిరంతరం కూడా. వీటి గురించి నాకున్న సమయాభావం వల్ల చాలా క్లుప్తంగా మాత్రమే నేను పరిచయం చేశాను. నేను పూర్తి సమాచారం అంతా కూడా వ్యాసంలో అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఇలా భిన్న భాషల నుండి అనేక అనువాదాలు వారి సాహిత్యంలో చోటు చేసుకున్నాయని మాత్రము ప్రముఖంగా నేను చెప్పగలుగుతాను మేడం. నాకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా వింధ్యావాసిని మేడం గారికి, కళాశాల వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు. చాలా ధన్యవాదాలు మేడం. ప్రతిపాక మోహన్ సార్ గారు కూడా ఈ సదస్సులో ఉన్నారు. వారు రాసినటువంటి బాల సాహిత్య గ్రంథాల పైన మీ విశ్లేషణ చాలా బాగుంది సార్. రచనల్ని చదవాలన్నటువంటి ఆసక్తి మీ ఉపన్యాసం ద్వారా కలిగింది. మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం. తదుపరి డాక్టర్ మోగంటి సుధామయ్య గారు ఉన్నారండి. డాక్టర్ మోగంటి సుధామయ్య మేడం. మేడం ఉన్నారండి. డాక్టర్ మోగండి సుధామయ్య గారు తెలుగు అధ్యాపకులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల సీతానగరం నుంచి వారికి చేశారు. వారు చిత్రసుందరి నవల జీవన కళాతత్వము అనే అంశం పైన ప్రసంగిస్తారు. వారిని వేదికకు ఆహ్వానిస్తున్నాను. ముందుగా ఈ అంతర్జాతీయ సెమినార్ కు నాకు అవకాశం కల్పించినటువంటి వింధ్యవాసిని మేడం కు, తదితరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను ఇప్పుడు చిత్రసుందరి నవల జీవన కళ సౌందర్య తత్వం అనేటువంటి అంశం మీద ప్రసంగిస్తున్నాను.
ప్రసంగం అనేకంటే మీతో ముచ్చటిస్తాను. భారతీయ జ్ఞానపీఠ్ అవార్డు పొందినటువంటి తమిళ నవల అఖిలన్ 1984లో రచించినటువంటి చిత్రసుందరి నవల. ఇది చాలా అత్యద్భుతమైనటువంటి శిల్పకళ, చిత్రకళ, కళా సౌందర్యంతో విరాజిల్లుతూ ఉంది. దీన్ని మధురాంతకం రాజారాం గారు తెలుగులోకి అనువదించారు. ముఖ్యంగా నేను ఇందులోంచి చెప్పదలసిన అంశం ఏంటంటే, ఎలా జీవితాన్ని గడపాలి, జీవన కళా సౌందర్య తత్వం. అందరూ జీవిస్తూ ఉంటారు, కానీ జీవితాన్ని ఏ విధంగా గడపాలి అనేదాన్ని మనకి తెలుగులో తుమ్మలపల్లి సంజీవ్ దేవ్ గారు చాలా చక్కగా జీవన కళా సౌందర్యాన్ని వివరించారు. అలాగే అఖిలన్ కూడా తమిళంలో రాసినటువంటి చిత్రసుందరి నవలలో ఎంతో చక్కగా జీవన కళా మర్మాన్ని తెలియజేశారు. ఇది ఒక మృదు హృదయుడైనటువంటి అన్నామలై అనేటువంటి ఒక యువకుడి కథ. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినటువంటి అతను గణితంలో ఫెయిల్ అయ్యి తన తండ్రి చిదంబర మేస్త్రి, చాలా భవన నిర్మాణంలో చాలా సుప్రసిద్ధుడైనటువంటి, అతని అంచనాలకి అందుకోలేకుండా అతనేమో ఈ అన్నామలైని ఒక మంచి యజమానిగా తీర్చిదిద్దాలని, లెక్కలు నేర్పించాలని అనుకుంటుంటే ఇతను మాత్రం తన తల్లి పెంపకంలో పెరిగి సుకుమారమైనటువంటి చిత్ర శిల్పకళా రంగాల్లో ప్రావీణ్యం సంపాదించి ఆనంది అనేటువంటి ఒక చక్కనైనటువంటి చిత్రకళాకారిణిని, అలాగే కదిరేసన్ అనేటువంటి ఒక శిల్పకళాకారుని యొక్క కుమార్తె అనేటువంటి ఆనందిని చూసి ముందుగానే ఆమెను అభిమానిస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని అతనితో చెప్పడు. ఈ చిదంబరమేస్త్రి అనుకోకుండా ఈ కదిరేసన్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇల్లు చాలా పెద్దగా ఉందని, దాన్ని అందంగా కడితే ఇంకా చాలా బాగుంటుందని, తనకు సగ భాగం ఇస్తే నేను కడతానని చెప్పినప్పుడు కదిరేసన్ గారు అనుమతిస్తూ, అప్పుడు ఈ జీవన కళా నైపుణ్యం గురించి చెప్పినటువంటి ఆ మాటలతో నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. చదువురాని అజ్ఞానిగా ఉన్నటువంటి ఈ చిదంబరమేస్త్రి ఎంతో ఉత్సాహంతో కదిరేసన్ గారితో మాట్లాడుతూ, ఇంతకీ చదువుకోవడం వల్ల ప్రయోజనం ఉందంటారా అని అడుగుతాడు. అప్పుడు కదిరేసన్ గారు, ప్రయోజనం అనేది రెండు రకాలు, బాహాటంగా కంటికి కనిపించే ప్రయోజనాలు ఒక రకం, అలా కానరాని ప్రయోజనాలు రెండో రకం. పెద్ద కట్టడాలు, ఆనకట్టలు, విద్యుత్ శక్తి, ఫ్యాక్టరీలు, రహదారులు అన్నీ కూడా మనకు స్పష్టంగా తెలియవచ్చే అంశాలు, ప్రయోజనాలు. వీటిని మనం విజ్ఞానం ద్వారా పెంపొందించుకోవచ్చు. కానీ మనుషుల మాట ఏమిటి, మనుషులు మనుషులుగానే ఉండాలి కానీ మరమనుషుల్లాగా ఉండకూడదు కదా, మరమనుషుల్లాగా ఉండే వాళ్ళందరూ నకిలీ మనుషులే అని కదిరేసన్ గారు చెప్తారు. ఆహా అని ఉత్సాహంతో ఊగిపోతూ ఈ చిదంబరమేస్త్రి, అయితే చెప్పండి ఎలా ఉండాలంటారు అని అడుగుతాడు. మనిషికి ఎలా జీవించాలో నేర్పించడం ముఖ్యం, అది మానేసి కేవలం ఆర్జనకు సంబంధించిన విద్యలు మాత్రమే నేర్పడం వల్లే ఈనాడు లోకంలో ఎక్కడ చూసినా స్వార్థం, పేరాస, వంచన, కళ్ళ, కపటం, ఇచ్చా విహారం సలుపుతున్నాయి. మనిషిలో సంస్కారం లోపించి సమాజంలో తాను ఒక్కడినన్న జ్ఞానం నశించిన తర్వాత సిరి సంపదలు ఎంతగా వెలిసినా దేశం బాగుపడదు. మనిషి అంతరంగాన్ని, ఆలోచనల్ని, ప్రవర్తనని అందంగా తీర్చిదిద్దేదే సాహిత్యం. మనిషి లోపలి యంత్రాలే ఇంద్రియాలు, వాటిని సరైన కట్టుబాటులో ఉంచేదే సాహిత్యం. జీవితాన్ని అందంగా మలుచుకోవడం అంటే ఇదే అని కదిరేసన్ గారు చెప్తారు. ఈ ఒక్క మాటతో నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. చిత్రసుందరి అనేటువంటి ఈ నవలలో చివరికి ఈ మాణిక్యం అనేటువంటి ఒక యువకుడు ప్రవేశించి ఈ ఆనంది జీవితాన్ని ఒక రకంగా తయారు చేసి ఆవిడ్ని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆవిడ ఇంకా విధి లేని పరిస్థితుల్లో మాణిక్యాన్ని పెళ్లి చేసుకుంటుంది, కానీ తన హృదయంలో ఎల్లప్పుడూ ప్రేమించే అన్నామలయ్యని మర్చిపోలేకుండా ఉంటుంది. చివరికి ఈ మాణిక్యం ఆ అన్నామలయ్య ఇంటిని కూడా తాకట్టు పెట్టి వాళ్ళందరినీ కూడా బయటికి గెంటేసినప్పుడు కదిరేసన్ గారు, ఆనంది, అన్నామలయ్య చేతిలో ఆనందిని మొట్టమొదటిసారి సముద్ర తీరంలో చూసినప్పటి ఆ చిత్ర సుందరి, ఆ చిత్ర పటం చేతిలో పట్టుకుని అన్నామలై తాను తన ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతూ తన ఇంటిని అన్నిటినీ కూడా, తోటని అన్నిటినీ కూడా అన్నామలికి స్వాధీనం చేసి కేవలం చిత్రసుందరి ఆ చిత్రంతో బయటికి వెళ్ళిపోతున్నప్పుడు కదిరేసన్ గారు, ఆనంది కూడా, వాళ్ళు కూడా వచ్చేస్తారు. ముగ్గురు నడుచుకుంటూ వెళ్ళిపోవడాన్ని ఈ అఖిలను ఎంతో చక్కగా వివరిస్తూ, తాను ఆస్తులు అంతస్తులు కంటే ఆత్మసంతృప్తితో జీవించేటువంటి కళాత్మకమైనటువంటి వ్యాపారానికి తావిస్తూ జీవన కళ అనేటువంటి దాన్ని వివరించారు.
ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి వింధ్యవాసిని మేడం కి హృదయపూర్వక నమస్కారాలు అర్పిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మేడం. మీకు చిత్రసుందరి నవలలో జీవన కళాతత్వము అనే అంశం పైన మీరు చాలా చక్కగా ప్రసంగించారు, మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా వై ఫణీంద్ర కుమార్ గారు ఉన్నారా అండి? వై ఫణీంద్ర కుమార్ గారు చరిత్ర అధ్యాపకులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల సీతానగరం నుండి విచ్చేశారు. వీరు గాథా సప్తశతి జీవన సౌందర్య ప్రవాహిణి అనే అంశం పైన వారు పత్ర సమర్పణ చేస్తారు. వారిని వేదికగా ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క అంతర్జాతీయ సదస్సును ఏర్పాటు చేసినటువంటి వింధ్యవాసిని మేడం గారికి, ప్రిన్సిపల్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అండి. మేడం విజిబుల్ అండి, వినపడుతుందా మేడం? సార్ వినిపిస్తుంది సార్. అందరికీ నమస్కారం. సంస్కృతం నుండి పుట్టిన జనసామాన్య భాష అయినటువంటి ప్రాకృతం, ఈ ప్రాకృతి గాథలో తలమాటి అనగా ఏడు బాలుడు శాలివాహన చక్రవర్తి అని చక్రకారులు కనిపిస్తున్నాయి. సుమారు 300 కవుల్లో 700 గాథలు హాలుడు సంకలనం చేశాడు. ప్రస్తుతం హాలుడు తెలుగు చేసిన ది సుబ్బారావు గారు ప్రతి శతకానికి ముందు ప్రాకృత మూలగాథ ఉదాహరణతో వివరించడం జరిగింది. మరియు సంస్కృతి సాహిత్యానికి గల సంబంధాన్ని మనం ఒకసారి చూస్తే, సాంస్కృతికంగా నేడు లేదు భవిష్యత్తులో సాహిత్యంగా పరిగణించబడవచ్చు. ఈ విధంగా సంస్కృతికు సాహిత్యానికి అవినాభావ సంబంధం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఈ విధంగానే సుమారు 2000 సంవత్సరాల క్రితం వాయబడిన ఈ గాథా సప్తశతికి ఎన్నో అనువాదాలు టీకలు రాయడం జరిగింది. నాటి ప్రజల దేశ విధానం, ఆచార వ్యవహారాలు, ధర్మాలు, ఉత్సవాలు, పంట పొలాల వర్ణన, స్త్రీ పురుష సల్లాపాలు, ఇలా మనసుకు ఆహ్లాదం కలిగించే విషయాలు ఎన్నో ఇందు ఇమిడి ఉన్నాయి. నాటి ప్రాచీన భాష అయినటువంటి ప్రాకృతాన్ని ఈనాడు తెలుగులో మనకు అందించినటువంటి దీవి సుబ్బారావు గారి గురించి ఎన్నటికీ కూడా వర్ణించగా మనం చూడగలుగుతాం. గాథా సప్తశతి యొక్క సౌందర్యం నిండా పల్లెటూరి వాతావరణం విరుభూసినట్లుగా కనిపించింది. మేడం చెప్పచ్చా? మేడం నుంచి జాలువారిన స్మృతి అనే పరిమళం నేటికి సౌందర్యాత్మకంగా గుబాళిస్తున్నట్టు గమనించవచ్చు. శృంగవర్ణాలు కనిపిస్తూనే అశ్లీలతకు ప్రాధాన్యం అవుతుందా, మమతకు ప్రేమాంగ్రహాలు పేదరికంలో పెద్దవారి మధ్యలో తేటలతో చిరునవ్వుతో ఎలా మెలగాలి ఈ గ్రంథం కనిపిస్తుంది. గాథా సప్తశతిలో జాలువర్ణ ముఖ్యమైన మన మనసుకు వినబడే రెండు గాథలు నేను ఇక్కడ వినిపించాలని ఆశపడుతున్నాను మేడం. చేతి వేళ్లు ఎడం చేసి ముఖం పైకెత్తి పెట్టి చూస్తూ నీళ్లు తాగే బాటసారి యువకుని వాళ్ళకం కనిపెట్టి తెలివేంద్రం దగ్గర చిన్నది కూడా సన్నటి నీట ధారను ఇంకా సన్నం చేస్తున్నది. బొడ్డయుడు అనేటటువంటి కవి రాసినటువంటి ఈ గాథలో ఆ దారిపోయేటటువంటి ఆ చిన్న చిన్నవాడు పడుచువాడు ఆ యొక్క యువతిని చూసి ఆ వాటర్ నీళ్లు తాగాలి అనేటువంటి ఆలోచనతో నీళ్లు పోయమని అడిగినప్పుడు ఆ చిన్నది నీటి ధారని సన్నగా చేసి అతన్ని తదేకంగా చూడడం మనం గమనిస్తాం. రెండవ గాథను మనం ఇక్కడ చూసుకున్నట్లయితే జలధారల్నే పొడుగాటి త్రాళ్లతో కట్టి బలమంతా కూడదు ఇసుకుని లాగిన పొడుముని పైకెత్తలేక ఉస్సురని తరుముతోంది మేఘం అని చెప్పి ప్రకృతి వర్ణన మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు మేడం. ఓకే, జలధారలనే పొడుగాటి తాళ్లతో మేఘం కట్టి భూమిని లాగాలని చూస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. మూడవదిగా మంచివాని మనస్సులో దాగి ఉన్న రహస్యాలు కట్టెలతో పాటు కాలిపోవలసిందే గాని తగవలొచ్చినప్పుడు కూడా
బయటకు రావు అనేటటువంటి మంచి విషయాన్ని మనకి ఈ గాథ అందిస్తుంది. నిజమైనటువంటి మనిషి ఎప్పుడు మూర్తీభవిస్తాడు అని అంటే తనకు నష్టం వాటిల్లిన, ఎదుటివాడు బాధ కలిగించిన, ఆ మనసులో ఉన్నటువంటి బాధను బయట పెట్టకుండా స్థితప్రజ్ఞుడు అనేటువంటి గొప్ప లక్షణాన్ని మనం కలిగి ఉండాలనేటువంటి విషయాన్ని మనకి ఈ గాథను తెలియజేస్తుంది. చివరిగా ఆ ప్రాకృత మహాకవులకు, ఆ గాథలను సంకలనం చేసిన శాలివాహన చక్రవర్తికి, ఆ గాథలను మనం ఈనాడు ఇలా చదువుకుని ఆనందించడానికి కారణమైన కవి పండితులకు, పరిశోధకులకు నమస్కరిస్తూ స్వస్తి. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు మేడం. చాలా ధన్యవాదాలు సార్. మీకు చాలా చక్కటి ఉపన్యాసాన్ని మీరు అందించారు. చాలా సంక్షిప్తంగానైనా కూడా మీరు మీ పత్రాన్ని సమర్పించడం జరిగింది. మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఎవరైనా ఉన్నారా?